మన జీవన విధానంలో మార్పులు చేసుకోవడం ద్వారా బ్లడ్ కొలెస్ట్రాల్లో చెడ్డ కొలెస్ట్రాల్ను అదుపు చేయవచ్చు. ప్రతిరోజు సైకిల్ తొక్కడం, నడవడం, ఈత కొట్టడం వంటి తేలికపాటి వ్యాయామాలు చేయాలి. దీని వలన గుండె పటిష్టపడుతుంది, చెడ్డ కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుతుంది, అధిక బరువు మాయమవుతుంది, రక్తనాళాలలో వాపు క్లాంగింగ్ తగ్గి రక్తనాళాలు గోడలు దలసరి కాకుండా ఉంటాయి. అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి అనేక కారణాలుంటాయి. వీటిలో బరువు పెరగడం, మద్యం సేవించడం, ధూమపానం, వ్యాయామం లేకపోవడం, కొవ్వు పదార్థాలు తినడం వంటివి ముఖ్యంగా ఉన్నాయి. కానీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిందో లేదో తెలుసుకోవడం ఎలా అనేది ప్రజలు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య. ఈ వ్యాధి లక్షణాలను గుర్తెరిగి ఉంటే ఈజీగా తెలుసుకోవచ్చు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం అనేది సాధారణంగా తెలియదని వైద్యులు చెబుతున్నారు. కొన్ని నిర్దిష్ట లక్షణాల ద్వారా మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుదల గురించి తెలుసుకోవచ్చు. ఈ లక్షణాల్లో చేతులు కాళ్ళలో తిమ్మిరి, విపరీతమైన అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అధిక రక్తపోటు, వికారం, శరీరంలో తిమ్మిరి వంటివి మెయిన్గా ఉంటాయి. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిన లక్షణాలు కనిపిస్తే వెంటనే మంచి వైద్యులను సంప్రదించి రక్త పరీక్ష చేయించుకోవాలి. ఆ పరీక్ష ద్వారానే మీ శరీరం సరిగ్గా పనిచేస్తుందో లేదో తెలుసుకోవచ్చు. 11 నుండి 55 సంవత్సరాల మధ్య వయసు గల వ్యక్తులు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ పొందాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా 45 నుండి 65 సంవత్సరాల వయసు గల పురుషులు, 55 నుండి 64 సంవత్సరాల వయసు గల స్త్రీలు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రక్త పరీక్ష చేయించుకోవాలట. కొలెస్ట్రాల్ స్థాయిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటే ఎన్నో రోగాలకు ముందుగానే అడ్డుకట్ట వేయొచ్చు.